చేతిలోని బాణములంటి వారు
వారితో తన అంబులు పొద నింపుకొని వాడు ధన్యుడు. అట్టి నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించుస్తోత్రాలు కన్న తండ్రి వేడి దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మౌన గణన నేను వేడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మౌన గణన నేను వేడి క్షణమైనా. నామాన్ని గొప్ప చేయడానికి
మరి కార్యక్రమం ఎలా జరుగుతుందని అనుకోలేదు కానీ దేవుని కృప వల్ల ఇలా ప్రారంభించడం జరిగింది. చిన్నగా అనుకున్నాం, బాగా చిన్నగా చేద్దాం అనుకున్నాం, చర్చిలో అనుకున్నాం, లేకపోతే మానేద్దాం అనుకున్నాం, చాలా రకాలుగా అనుకున్నాం. కానీ దేవుడు ఆయన చిత్తానుసారంగా ఈ విధంగా అన్నిటినీ, మరి మా కుమార్తె మంచి అదృష్టవంతులు అంటారు కదా, ఆ విధంగా డాక్టర్ ఎదుగుతూ ఉండగా దేవుని సందులో పెంచాలి అన్న ఆశ. మరి దేవుని సందులో ఎదగాలంటే మరి మీ ప్రార్థన కూడా, మీ ప్రార్థన సహాయం కూడా అవసరం. చిన్నప్పటి నుండే సమీర్ వలే, లేకపోతే రూత్ వలే, ఈస్టర్ వలే కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాం. దేవుని సందు దేవుని కోసం బ్రతికే బిడ్డగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అందరికీ యెహోవా దేవుడే ఆ కుటుంబాన్ని కడితే అది ఎంత మాత్రం కూడా ఏమవుదంటండి, చిన్న భిన్నం కాదు. ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడు, ఈ కుటుంబాన్ని. రెండవదిగా మనం చూస్తే కనుక యెహోవా పట్టణమును కాపాడలేదా, యెహోవా ఆ పట్టణం అంతగా ఆ కుటుంబాన్ని విస్తరిలో సహాయం చేసేవాడుగా ఉంటాడు. 147వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే కనుక చక్కటి మాట అక్కడ రాయబడుతుంది. మన దేవునికి స్తోత్ర, యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది, భక్తులైన దావీదు సెలవిస్తున్నటువంటి మాట. అది మనోహరము, స్తోత్రము చేయుట వప్పిదము. ఖచ్చితంగా స్తోత్రం చేయుట కరెక్టే, దేవుణ్ణి స్తుతించుట కరెక్టే. తన ప్రియులుగా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. అదే 148వ కీర్తన 11వ వచనాన్ని మనం చూస్తే కనుక, భూజనులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా ఉంటారో వారు తన ప్రియులుగా చేయబడతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తదుగా మనం చూస్తా చివరి వచనం చూస్తే 150వ కీర్తన చేయబడతారు. తన ప్రియులకి ఏం చేస్తాడు ఆయన, నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సకలమైన ఆశీర్వాదాలు దేవుడు వారి జీవితంలో దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనం చూస్తాం తర్వాత వచనంలో మనం చూస్తే కనుక, మూడవ వచనంలో కుమారులు అంటే ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ అన్నట్టు, పిల్లలు. మీకు పిల్లలు ఆ కుటుంబానికి, తన ప్రియులుగా ఉన్నటువంటి ఎలీషా బాబు అను కుటుంబానికి దేవుడు ఏం చేశాడంటే పిల్లలను యెహోవా అనుగ్రహించిన స్వాక్ష్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. దేవుడు బిడ్డను బహుమానంగా ఇచ్చాడు, ఆడబిడ్డైనా కావచ్చు, మగబిడ్డైనా కావచ్చు. కాబట్టి దేవుడు నాలుగవదిగా మనం చూస్తే ఆయన బహుమానంగా బిడ్డను ఇచ్చినవాడుగా ఉన్నాడు, చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. మనం చూసాం ఫ్లెక్సీలో చూసాక, ముందు వచ్చినప్పుడు ఒక ఫ్లెక్సీ ఉంది అక్కడ, తర్వాత మారిపోయింది, మళ్ళా దీన్ని తీసుకొచ్చి దగ్గర తీసుకొచ్చి వేరే పెట్టినట్టున్నారు అక్కడ. చాలా బాగుంది, చక్కటి బిడ్డ, దేవుడు ఆరోగ్యకరమైన బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ విషయంలో కూడా దేవుడిలో పెంచాలనేటువంటి ఆలోచన, లోకంలో ఏం పెంచరు. కాబట్టి మనం చూస్తే ఆ తర్వాత వచనంలో మనం చూస్తే కనుక ఏమంటాడయ్యా అంటే, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంచివారు. ఏం చేయాలంటండి, మనకి దేవుడు బహుమానంగా బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డను ఏం చేయాలయ్యా అంటే బలవంతుడైన దేవుడి చేతిలో పెట్టాల. ఎవరి చేతిలో పెట్టాలంటండి, ఒకవేళ నువ్వు దేవుని చేతికి అప్పగించినది పెట్టలేదనుకో ఎవరి చేతిలోకి వెళ్తాడు, అపవాది ఆడు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం మనకి ఇచ్చినటువంటి బిడ్డల్ని, మన ప్రియులు, మన యొక్క సహోదరుడు ఎలీషా బాబు అనూకి ఇచ్చినటువంటి యొక్క కుమార్తెను ఎవరి చేతిలో పెట్టాలయ్యా అంటే
దేవుని చేతిలో పెట్టాల. బలవంతుడైన దేవుని చేతిలో పెడితే బాణం బాణం వంటి వారిగా ఒక ఆయుధంగా దేవుడు వాడుకునేటువంటి కృప దేవుడు దయచేసేవాడిగా ఉంటాడు. చివరి మనం చూస్తే చివరి మాట చూస్తే అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. ఎప్పుడైతే మనం దేవుడి చేతిలో పెడతామో ఒక ఆయుధముగా దేవుడు వాడుకుంటాడు. ఆ ఆయుధం ఏం చేస్తుందయ్యా అంటే మన గుమ్మంలో ఉన్నటువంటి అపవాది విరోధి అయినటువంటి వాడితో పోరాడే కృప కలిగిన వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఎవరు పోరాడతారంటండి? ఒకవేళ దేవుని చేతిలో మనం పెట్టలేదు, బలవంతుడైన దేవుని చేతిలో బిడ్డను పెట్టలేదు అనుకోండి, అపవాది చేతిలోకి వెళ్ళిపోతాడు. అపవాది చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అపవాది మనతో యుద్ధం చేయడానికి మన మీదకి పంపుతాడు. అది గుమ్మం కాడండి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి బిడ్డలను ఎవరి చేతిలో పెట్టాలయ్యా అంటే ఒక బాయుధముగా వాడబడాలంటే, బలవంతుని చేతిలో బాణము వచ్చి వారిగా వాడబడాలి అంటే, ప్రభు యొక్క చేతిలో మనం పెట్టి ఆయన యొక్క కృపలో మనం పెంచితే గనక దేవుడు తన యొక్క దయ, మనుషుల దయ, వారు పొందుకునేటువంటి కృప దేవుడు దయచేసేవారు. మూడవ అధ్యాయం తండ్రుల మీ పిల్లల మనసు తృంగకుండునట్లు వారికి కోపం పుట్టించుకోండి దాసులారా. కాబట్టి తల్లిదండ్రులకు చెప్తున్న మాట, మీ పిల్లలను కృంగ చేయకుండా వారిని ఏం చేయాలంటండి? వారి మనసు కొనుక్కున్నట్లు వారికి ఏం చేయాలంట? కోపం పుట్టించకుండా చక్కగా వారికి బోధించేవారిగా ఉన్నారు. ఎఫెసీ 6:4 మనం చూస్తే కనుక ఈ సంఘాన్ని కూడా తెలియపరుస్తూ వారి పిల్లలకు తెలియపరుస్తున్న మాట, తండ్రుల మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క శిక్షలో బోధలో ఆయన క్రమంలో నడిపిస్తామో అప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడు. వారికి తోడైనటం ద్వారా వారి కార్యాల్ని వారి యొక్క ప్రతి విషయంలో కూడా వారు వెను వెంట ఉండటం ద్వారా వారు దైవికమైనటువంటి ఆలోచన నడిచేటువంటి కృపాదేవుడు దయచేసేవాడిగా ఉంటాడు. మనం చూస్తాం సమయల గ్రంథంలో చూస్తే కనుక 3:19 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సమయలను మనం చూస్తాం. సమయలు పెద్దవాడైనప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు తోడై ఉండటం ద్వారా ఏ ఇబ్బందులు రాకుండా, ఏ అపాయం గురి కాకుండా తన హస్తాల నీడలో భద్రపరచువాడిగా ఉంటాడు. మన బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలి అనే విషయాన్ని ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది ఒకవేళ దేవుడు తోడు లేకపోతే ఎవరు తోడు వస్తారు? ఏమండి దేవుడు మన పక్షాలు, బిడ్డల పక్షాలు ఉండకపోతే, మన కుటుంబ పక్షాలు ఉండకపోతే ఎవరు ఉంటారు? మన అనగల అపవాది రెడీగా కూర్చుంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని గుమ్మం కాడే కాసుకుని కూర్చుంటాడంట. కాబట్టి గుమ్మం కాడ ఉన్నటువంటి ఒక విరోధంతో మన యొక్క ఎవరైతే మనం ఆయుధాలుగా తయారు చేస్తామో వారు పోరాడేవారుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కుటుంబంగా ఎందుకు కట్టాడంటే, భార్యాభర్తలు ఎందుకు ఉంచాడంటే, కుటుంబంలో ఒకరు పడిపోతే ఒకరు మరొకరు ఆ యొక్క అపవాదితో పోరాడేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారిగా, లేకపోతే ఎప్పుడు అది ఆరాధించకుండా, ఎప్పుడు దేవుని స్తుతించకుండా ప్రార్థించకుండా ఉంటారో ఆ యొక్క ఆ సమయంలో అపవాది లోపలకు చెరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అనుక్షణం ప్రభు యొక్క శిక్షలను బోధలను మనల్ని బిడ్డలను పెంచినప్పుడు దేవుడు మన పక్షాలను మనకు తోడై ఉంటాడు. సమయాలకు తోడై ఉన్నాడు. సమయాలు ఒక దైవచనుడు యొక్క కుమారుడు కాదు, లేదా పరిచారుడు యొక్క కుమారుడు కాదు, యాజకుల యొక్క కుమారుడు కాదు, బాలుడైనటువంటి సమయం.
జీవించి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుకుని ఆయన సన్నిధిలో బలముగా వాడబడుదురు గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కృపా కార్యక్రమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమున స్తుతించుదాము. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిని దాసులు మరుగు చేసిన మాతో మాట్లాడారు. జనయాకు ప్రభువా మీరు తోడై ఉంటే ఆమె అన్ని విషయాలు వర్ధిల్తుందని, అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని, అయ్యా మేము ఆ బిడ్డని ప్రభువా నీ సన్నిధిలో బలవంతుడైన దేవుని చేతిలో పెడితే బాణములు వంచి వారికి ఒక ఆయుధాలుగా వారు వాడబడతారనే విషయాన్ని మాకు తెలియపరిచారు. విన్నవాక్యం నీరు కట్టి ఫలించినట్టుగా మీ ఆశీర్వాదం మెండుగా కుమ్మరింప చేసిన కృపలో భద్రపరచి దీవించుమ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నిత్యము అనుదినము ప్రార్థన చేయచు,
వాక్యము ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానించుము. నిత్యము ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానించుము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము, పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. ఆశ్చర్య కార్యములు అవి కంటికి కనబడవు, దేవుని ఆశ్చర్య కార్యములు అవి కంటికి కనబడవు. ఊహక మించిన ఎన్నెన్నో మేలులు చేయను, ఊహక మించిన ఎన్నెన్నో మేలులు చేయను. నీ పట్ల చేయుచున్నాడు గొప్ప కార్యములు, నీ పట్ల చేయుచున్నాడు. Happy birthday to you, happy long life to you, may God bless you. Puttina roju panduga ee intilo santoshamu, puttina roju panduga ee intilo santoshamu. Yehova ninnu jeevinchenu, యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడిను, యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడిను. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము, పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము.
ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలచిన ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలచిన నలభై
క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయ లేకుండా, నీ దయ లేకుండా క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయ లేకుండా, నీ దయ లేకుండా క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయ లేకుండా, నీ దయ లేకుండా అంతా వ్యర్థం చేసా. తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని, అనుభవించాను నీ సన్నిధిలు ఆనందమని. ఇంతకాలం లోకంలో బ్రతిక జీవితం అంతా వ్యర్థం చేసా. తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని, అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని. క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయ లేకుండా, నీ దయ లేకుండా పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనేమయ్యున్నా, నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా. నీరెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా. పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనేమయ్యున్నా, నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా. నీరెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం యేసు. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం యేసు. క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ
కృపలేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా నీ దయలేకుండా నీ దయలేకుండా
చాలినే మరువగలనా కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ చాలినే మరువగలనా ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగ చేసినావు ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగ చేసినావు నీ ప్రేమ నేను చాటేదన్ నా సర్వం నీవేసయా నీ ప్రేమ నేను చాటేదన్ నా సర్వం నీ